ये भी चार नंबर से बोला करते थे, फिर उनका नंबर है उनका। అప్పుడు లెక్క తడిచేత్తా పొడిచేత్తా అలాగే నాకు దాలరే మొత్తం దాలిన ఎత్తా ప్లాస్టిక్ ఆ రే ये प्लास्टिक की वजह से पूरा देखो आप निकाले चल जा रहे इसको नहीं डाले तो साफ चले जाते। देखो आप चल रहा जब से रुके थे अच्छा करना अच्छा करना रोज चुतरेवा अच्छा केसीआर गारो केटीआर अगर पकड़ो केसीआर गारो केटीआर गारो जब्ते अजीत एक क्यों ताले में था ఈ ప్రతి ఇళ్ళలో కూడా ఈ కూరగాయలు వేసి పట్టణంలోని 11వ వార్డులో గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు ఆదేశాల ప్రకారం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది। ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణ ప్రగతి అనే కార్యక్రమంలో భాగంగా 8 రోజుల కార్యక్రమం తీసుకున్నారు। 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు
ఈనాడు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ గారికి అదేవిధంగా చైర్మన్ డాక్టర్ బోగస్ రావణి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జై తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా కూడా పట్టణ జనాభా పెరుగుతా ఉంది భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి దాదాపు 35 నుంచి 40% జనాభా పట్టణాల్లో నివసిస్తా ఉంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జనాభా పెరుగుతున్న క్రమంలో ఈ పట్టణాలు చాలా చోట్ల కూడా ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాలు మైనారిటీ నివసించే ప్రాంతాల్లో దళితులు నివసించే ప్రాంతాలలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ లేక అంటే మొదటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం లేఅవుట్లు లేక రోడ్లు లేక డ్రైన్ లేక చాలా చోట్ల ఇబ్బంది ఉంది ఈ గాంధీనగర్లో కొంత రోడ్లు అవన్నీ ఏర్పాటైనా కానీ సరిగా డ్రైన్ వ్యవస్థ లేక మనక ఈ ప్రాబ్లం జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం ఇవాళ పట్టణ ప్రజలు అనగానే మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ చేయడం గతంలో కూడా చేసిన మన ప్రభుత్వం వచ్చాక చైర్మన్ గారు వచ్చాక ఇప్పుడు కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఈనాడు 11వ వార్డుకు నేను పిలిచింది ఇక్కడ స్థానికంగా చూస్తే ఇప్పుడే ఒక 2 నిమిషాల కింద చూసినా కంప్లీట్ వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయిపోయింది అంటే ఆగిపోయింది అంటే ఈ దోమలకు ఈగలకు మంచిగా గుడ్లు పెట్టి పెరిగి రేపటి నాడు డెంగ్యూ చికున్గూనియా ఇక రకరకాల వ్యాధులు ఈగల ద్వారా ఎన్నో రకాల అంటువ్యాధులు రావడానికి అదొక మంచి నిలయం అయిపోతుంది అంటే ముఖ్యంగా ఏంటంటే మోర్లలో నీళ్ళు ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు ప్రవహించిపోతే వెళ్ళిపోతే అక్కడ దోమలు గుడ్లు పెట్టి ఉండే అందుకనే కారణంగా ప్రతి వారం ప్రతి ఇండ్లలో చెత్తకుండలలో మోర్లలో నీళ్ళు తీసేయాలండి మరి ఇంతకుముందు ఇక్కడ చూస్తే అది కొన్ని రోజుల నుండి కొన్ని వారాల నుండి అక్కడ నిలబడిపోయినాయి దానికి 2 కారణాలు ఉన్నాయి ఒకటి ఇంటి వాళ్ళ అశ్రద్ధ అక్కడనేదో బండలు అవి వేసి చూసి రెండవది ప్లాస్టిక్ ఈ రెండు వచ్చినాయి అక్కడ మెట్టు కింద తట్టుకోండి దాని తర్వాత అక్కడ మొత్తం ఈడి కాడికి ఇంకకి తనేది ఏదో కొద్దిపాటి నీళ్ళు పోతే ఇందుకు పోతున్నాయి కానీ మెయిన్ వాటర్ అంతా అక్కడ ఆగింది దానిపైన దోమలు గుడ్లు పెట్టి ఈనాడు ఆ లార్వా అవన్నీ కూడా పెరిగి రేపటి నాడు మనకు మలేరియా అనేసి మొదలు పెడితే ఫైలేరియా అంటే బోదకాలు మలేరియా మలేరియా జ్వరం అంటే ఏదో సల్జ్వరం కాదు బెదరడానికి ఎక్కుతుంది ప్రాణాంతకం అవుతుంది ఇట్లా నిలబడేసరికి పందులకు ఆహారం దొరుకుతుంది పందులు వస్తాయి దాంతో జపనీస్ ఎన్కెఫలైటిస్ అట్లాంటి వ్యాధులు వస్తాయి అంటే ఈ రకంగా అపరిశుభ్రమైన నీరు నిల్వ ఉండడం వల్ల ఈ రాణి జబ్బు లేదు ఇవి చిన్న చిన్న జ్వరం నుంచి కక్కుడు బయలుకలు పెడితే ప్రాణాలు తీసేదానికి పోతున్నాయి అండ్ ఎంత ఆర్థిక నష్టం అవుతుంది ప్రజలకు ఎంత డబ్బు కష్టపడుతుంది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా అందుకే మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేటీ రామారావు గారు ఇప్పటికే చైర్మన్ గారికి కౌన్సిలర్స్ అందరికి కూడా దిశానిర్దేశం చేశారు 8 రోజుల ప్రణాళిక ఇచ్చారు దాంట్లో భాగంగా రోజు 6 వార్డులు మనకు 45 వార్డులు ఉన్నాయి స్పెషల్ డ్రైవ్ అంటే ఎక్కువ లేబర్ పెట్టి అంతా చేయడం జరుగుతుంది కానీ మిగతా రోజుల్లో కూడా మా చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే పట్టణ ప్రగతి ఉంది పల్లె ప్రగతి ఉంది అంటే అన్ని కలుపుతూ మనకు 160 వస్తాయి 99 గ్రామాలు ఇక్కడ 48 రాయకల్లో 12 నేను ఒక 7-8 వస్తా కావచ్చు కానీ మీరు బాధ్యతగా ఏ కౌన్సిలర్ కా కౌన్సిలర్ మీరు ఇక్కడ స్థానిక ఒక సర్పంచ్ అనుకోవాలి మీరే ఒక పెద్ద కుటుంబ పెద్దలాగా ఇక్కడ స్థానిక కౌన్సిలర్స్ ఏ వార్డు కా వార్డు మీరు 8 రోజులు మీ వార్డులలో ఉండి ఇంటింటికి తిరిగి ఏదైతే ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందో వాటన్నిటి కూడా తూచ తప్పకుండా అమలయ్యేలా చూడాలి ప్రజలకు కూడా మనకు అవగాహన కల్పించాలి ఎందుకంటే ఇన్ని రోజులు అలవాటు కాలే ఇప్పుడు మనకు ఇవన్నీ శానిటేషన్ వీటన్నిటి పైసలు కూడా ఉన్నాయి డబ్బులు కూడా ఉన్నాయి ఉన్నాయి కదండి ఎన్నంటే అన్ని డబ్బుల్ని చెట్లు పెట్టుకోవాలి పచ్చదనం చూడు ఇంత పెద్ద ప్లాట్ ఉంది ఒక్క చెట్టు ఉందా పెట్టాల్సిన అవసరం ఉంది ఖాళీ ప్లాట్ అనగానే నేను ఆడు ఇడిచి పెడతా అలా నువ్వు చెత్త వేస్తా ఇంకేం వేస్తా అంటే కుదరదు ఎందుకంటే ఆయన ఖాళీ ప్లాట్లో చెత్త వేస్తే అక్కడ పందులు వస్తే చుట్టూ 10 ఇండ్లకు రోగాలు వస్తాయి కాబట్టి మీ కౌన్సిలర్స్ ఖచ్చితంగా మీరు కానీ మీరు అధికారులకు చెప్పి కానీ ఖాళీ ప్లాట్లలో కూడా చెట్లు పెట్టిస్తారా కాంపౌండ్ పెట్టిస్తారా అక్కడ ఎలాంటి తుక్కు పడకుండా చూడాలి మనం ఇప్పటికే ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త కోసం బుట్టలు ఇవ్వడం జరిగింది ఆ బుట్టలలో కూడా వేసి మళ్ళీ వాడవాడ కూడా తడి చెత్త పొడి చెత్త అరేంజ్ చేయాలి ఇప్పటికే ఒక 25 వచ్చేసింది ఎక్కువ ఆర్డర్ చేయాలి అట్లీస్ట్ వాడికి ఒక 4 ఉండాలి జయించాలంటే ఒక తక్కువ ఒక 500 ఉండాలి చిన్న గ్రామం మూతకు ఉన్నాయి ఇంకేదో గ్రామం ప్రతి గ్రామంలో తడి చెత్తకు పొడి చెత్తకు
ఏ గ్రామం బైరంగన అక్కడ కుండీలు పెట్టి బ్రహ్మాండంగా రాశారు. అసలు ప్లాస్టిక్ ఇట్లా వడనిస్తారు, ప్లాస్టిక్ వేస్ట్ స్థలం అని చెప్పి ఊరు బయట ఒక దగ్గర పెట్టారు. అట్లనే మీరు ఏ వాడకటి ఏ రోడ్డు మీద కొద్దిగా మూల మీద పడబెట్టండి, ఈ ప్లాస్టిక్ అంతా తీసుకుపోయి అలా జమ చేయించండి. తర్వాత పెద్ద రాకుండా 10 రూపాయలకు 5 రూపాయలకు అంపారే, కానీ ఇట్లా తట్టుకునేసరికి ప్రాబ్లం అవుతున్నది. లేదా ఎవరైనా ఎత్తుకపెట్టాలో ఎత్తుకపోతే తీసుకుపోతారు స్క్రాప్, వాళ్ళకి ఇవ్వండి. వాడ వాడకు ప్లాస్టిక్ వేయు స్థలము ఒకటి చూడాలి. అదేవిధంగా ఈ పరిచిత్త పొడిచిత్త కూడా బీన్స్ వేరే పెట్టి ఇవన్నీ పరిశుద్ధ కార్యక్రమానికి ప్రయారిటీ అయ్యాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, అంటు రోగాలకు ఆజ్యం పోతుంది. ఇక దానికి తోడు మనకు కరోనా ఉంది. ఎవడైనా మంచి ఆరోగ్యవంతులు ఉంటే అచ్చిపోతే వాళ్ళంత అదృష్టవంతులు లేడు ఇప్పటికీ. కానీ ఇప్పుడు కొత్తగా అంటించుకొని వాళ్ళు ఇంకా 10 మందికి అంటించి ఇది ఇప్పుడు ఇవాళ కూడా అన్ని పత్రికలలో మళ్ళీ ప్రముఖంగా రాశారు కరోనా మీద జాగ్రత్త అని చెప్పి. ఇవన్నీ మీడియా ద్వారా, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో రోజు అదే ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంకా కంట్రోల్కి రాలే. ఆ పుట్టిన చైనా సంగతి మనకేం తెలుస్తలేదు. వాళ్ళు ఇప్పటికీ ఏం సరిగా ప్రారంభ నాటి నుంచి కూడా ఎలాంటి సమాచారాన్ని సరిగ్గా ఇస్తలేరు. ఆ చైనాలో అది ఎట్లా వచ్చింది ఏందనేది. కానీ వేరే అన్ని దేశాలలో 215 దేశాలలో ఉన్నది ఇప్పుడు. అది చైనా వాళ్ళదే సరిగ్గా లేవు మన సమాచారం. మిగతా 214 దేశాలలో రోజు రోజుకు ఈ పెరుగుతున్నదే తప్ప కరోనా తగ్గట్లేదు. ఈ ప్రాణాంతకరమైన వ్యాధి ఆర్థిక నష్టం అవుతుంది. కాబట్టి పరిశుద్ధంపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సింది.